ముందు నుంచి చాలా కఠినంగా ఒక పకడ్బంది వ్యూహంతోని మన రాష్ట్రం వ్యవహరించడం జరిగింది. ఇందుకు ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ కరీంనగర్. అప్పుడు దేశంలో ఎవరు కూడా కంటైన్‌మెంట్ అనే పదం తెలియదు, అసలు ఐడియా కూడా లేదు. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనం మొట్టమొదటి కేసు ఫస్ట్ కంటైన్‌మెంట్ జోన్ ఇన్ ఇండియా కరీంనగర్. ఆ రోజు వరకు ఎవరికి ఐడియా లేదు. అక్కడ సంభవించిన పరిణామం నేపథ్యంలో ఇండోనేషియన్ దేశస్తులు ఒకటే చోటికి 11 మంది రావడం, ఆ 11 మంది కూడా పాజిటివ్ రావడం, వాళ్ళు అక్కడ చాలా కాలం ఉండటంతో మేల్కొని ఢిల్లీ గవర్నమెంట్ కూడా హెచ్చరించి కేంద్రాన్ని కూడా హెచ్చరించి మనం చాలా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. నేను వైద్యశాఖ మంత్రి రాజేందర్ గారికి, అక్కడ స్థానిక మంత్రి రాజేందర్ మన గంగుల కమలాకర్ గారికి, అట్లానే వైద్యశాఖ అధికారులకు, పోలీసు, ఆ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అహోరాత్రులు కష్టపడి విత్ మినిమల్ లాసెస్, ఒక్క లైఫ్ కూడా పోకుండా, వితౌట్ ఏ సింగిల్ డెత్, కరీంనగర్ని మనం కాపాడగలిగాం. ఒక దశలో నేను కూడా వెళ్తా అంటే అక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ రాజేందర్ గారు కావచ్చు, మనం పోతే సీఎం పోతే రొటీన్గా ఉండే హడావుడి ఉంటుంది కాబట్టి వర్క్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందంటే నేను కూడా మానేసుకున్నా, ప్రయాణం పెట్టుకున్నామని కూడా మానుకున్నా. దాని రిజల్ట్ ఇప్పుడు కనపడతా ఉంది. వీఆర్ 100% సక్సెస్ఫుల్. చాలా బాగా జరిగింది. కంట్రీకే ఒక రోల్ మోడల్ అయినాం మనం కరీంనగర్ నుంచి. దాని నుంచి కేరళ కూడా చాలా ఉదాహరణలు తీసుకున్నారు, టఫ్గా ఎట్లా ఉండాలా ఓ సిచ్యువేషన్ వస్తే అని చెప్పి. కరీంనగర్ దాని నుంచి మనం కూడా బాగా నేర్చుకొని మిగతా అంతా కూడా అట్లనే ఎక్కడ పకడ్బందీ చర్యలు ఏ పద్ధతిలో తీసుకోవాలా, అసలు ఎట్లా ఉంది సమస్య యొక్క సాంద్రత ఏమిటి, సమస్య యొక్క తీవ్రత ఏమిటి, దాని దృష్ట్యా పనిచేసినాం కాబట్టి చాలా చక్కటి ఫలితాలు వచ్చినాయి, చాలా అదుపులో ఉంచగలిగినాం. వీఆర్ క్వైట్ సక్సెస్ఫుల్.